గోవిందా. ఒరే చింతపండు, ఏంటి సెట్? ఇవాళ పూజ కుట్ల కొబ్బరికాయలో పువ్వు వచ్చిందిరా. అయితే అంటే ఇవాళ నుంచి మన వ్యాపారంలో ఏవో కొత్త కొత్త మార్పులు రాబోతున్నాయన్న మాట. మంచివా చెడివా? అపశకున పక్షి, మంచివే. మంచి బోని, రండమ్మా రండి. ఏం కావాలి? అది ఏది? అది అదే ఏది? అదండి. పేరు చెప్పమ్మా. స్వప్న. నీ పేరు కాదు, నీకు ఏం కావాలి దాని పేరు. పర్వతాలు చేసుకుంటారే అది. మైదాపిండి. మైదాపిండి ఎంత కావాలి? 5 లీటర్లు ఇవ్వండి. లీటర్లా? పిండి లీటర్లలో ఇవ్వరమ్మా, కిలోల్లో ఇస్తారు. అయితే కిలోల్లోనే ఇవ్వండి. రచితపండు, మైదా 5 కిలోలు. ఇంకేం కావాలి? ఇవి 2 కిలోలు ఇవ్వండి. అరటిపండ్లు ఇవి కిలోల్లో ఇవ్వరమ్మా, డజన్ల చొప్పున ఇస్తారు. అయితే 2 డజన్లు ఇవ్వండి. తర్వాత ఇది కావాలి. ద్రాక్షపళ్ళ ఎంత కావాలి? 2 డజన్లు. అలాగే. ఎక్కడికి బయలుదేరావు? ద్రాక్షపళ్ళు 2 డజన్లు ఏంట్రా? చూడమ్మా అవి కిలోల్లో ఇస్తారు. కిలో, అరకిలో, 1/2 కిలో అట్లా. ఎంతమంట? అయితే 1/2 కిలో ఇవ్వండి. 1/2 కిలో. చూడమ్మా నీకు తెలియదేమో చెబుతాను, ఇప్పుడు ఇవేమో కిలోల్లో ఇస్తారు. కిలోలో కాదు, ఇవి డజన్ లెక్కన ఇస్తారు. అవేమో లీటర్లలో. లీటర్లో ఇస్తారు. లీటర్లు కదమ్మా అవి. అవి 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 డజన్లు. కిలోలు, కిలోలో ఇస్తారు. అదేమో పిండి. అవి డజన్లలో. డజన్లు నీకు అర్థమైందా? అయితే ఓకే, నువ్వు సర్దు పెట్టు. మొత్తం 70 అయింది. నువ్వు కదా 76 చాలు. ఎందుకండి? 500 రూపాయల నోట చిల్లర లేదే, నువ్వే పోని. ఇప్పుడు ఎలా? ఇంతకీ నువ్వెవరు? స్వప్న. అది నీ పేరమ్మా, ఎవరి తాలూకు అని. అదిగో ఆ ఇంటికి వచ్చిన చుట్టాన్ని. ఎవరు? మన కానిస్టేబుల్ సుధాకర్ గారింటికా? మరి చెప్పమే, నేను రాసుకుంటాను. వాళ్ళ ఖాతాలో రాసుకుంటాను, నువ్వు వెళ్ళిపో. రే చింతపండు, సెట్ సరుకులు రెడీయా? రెడీ. అమ్మాయి గారికి చెయ్యి. వస్తుందమ్మా. వస్తాను. గిన్నెలు చూడు. ఏమండి, ఏం కావాలి? కిలో బియ్యం ఇవ్వండి. బియ్యం కిలోల్లో ఇవ్వరయ్యా, డజన్లలో ఇస్తారు. బియ్యం డజన్లో ఏంటయ్యా? అంతే, డజన్ గింజలు లెక్క కట్టిస్తాం, కావాలని తీసుకురా. తేలిపో. మంచోరే, బియ్యం లెక్క కట్టిస్తారా? మీ ఇద్దరికి మెంటలు ఏమైనా ఎక్కిందా? నీకే మెంటలు ఎక్కింది. చింతపండు మనకి మెంటలాడాడేంట్రా? మనం ఎంత చెప్పాం? ఇప్పుడు ఇదేం తెస్తారు? కిలోల్లో. ద్రాక్షపళ్ళు డజన్లో. పిండి లీటర్లో. బియ్యం లెక్క కట్టి మనం అదే చెప్పింది. మంచి అంటే ఏంటి ఆర్గ్యుమెంట్లు? బాగా చెప్పారు చింతపండి. చూపేంట్రా.